నేను ఇప్పుడు మిమ్మల్ని అందరిని ఒకటే కోరుతున్నాను డ్రోన్స్ వచ్చాయి సీసీసీ సిసిటీవీ కెమెరాలు ఉన్నాయి మీ దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి ఈ మూడు సమర్థవంతంగా మీరు ఉపయోగించుకోగలిగితే రియల్ టైం మానిటరింగ్ చేయగలిగితే నేరస్తులు వాళ్ళు దగ్గర కూడా వచ్చే పరిస్థితి ఉండదు ఎక్కడ చూసినా మనం సెన్సిటివ్ ప్లేసుల్లో సీసీటీవీ కెమెరా పెడదాం పెట్టిన తర్వాత యూస్ కేసెస్ మీద ప్రాక్టీస్ చేద్దాం అదే సమయంలో మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేసుకుంటే కంట్రోల్ రూమ్ నుంచి ఇప్పుడు ఇంత మునుపంతా కూడా మూడో నేత్రం మన పోలీసు వ్యవస్థ అన్నాం మూడో నేత్రానికి సహకరించే వ్యవస్థ ఈ టెక్నాలజీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా కావాలంటే నాలుగో నేస్తం కూడా పెట్టుకుందాం నాలుగో నేస్తాన్ని మూడో నేస్తం కానీ ఎప్పటికప్పుడు ఉపయోగించుకుంటే ఇంకా లాండ్ ఆర్డర్ సమస్యలు రావు దానికి మీరందరూ కూడా దోహదం చేయాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో ప్రతి ఒక్క సెన్సిటివ్ ప్లేస్లో సిసిసిటి సీసీటీవీ కెమెరా ఉంటుంది నేరుగా కంట్రోల్ రూమ్కి వస్తుంది అనలటిక్స్ వస్తాయి ఏ వ్యక్తితో ఆ వ్యక్తి పాత హిస్టరీ అంతా కూడా మానిటర్ చేస్తూ ట్రాక్ చేసే పరిస్థితి వస్తుంది నేను ఒకటే చెప్తున్నాను రాబోయే రోజుల్లో సవాల్ విసురుతున్నా ఎవరైనా రౌడీలు మీ ఇష్ట ప్రకారం చేస్తే అదే చివరి రోజుగా ఉండాలన్నది నా ఆకాంక్ష ఆ విధంగా మా పోలీసు వ్యవస్థను తయారు చేస్తాం టెక్నాలజీ ఉపయోగిస్తాం మీకు శిక్ష పడే వరకు వదిలిపెట్టమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా వారసత్వ సమస్యలు ఉన్నాయి గంజాయి ఉంది డ్రగ్స్ ఉన్నాయి ఎర్ర చందనం ఉంది స్మగ్లింగ్ ఉంది ఇవన్నీ ఇచ్చల విడిగా అందుబాటులో పెట్టి కొంతమంది రాక్షసుల మారిగా మృగాలు మారిగా తయారు చే తయారయ్యే పరిస్థితికి వచ్చారు ఆడబిడ్డల మీద అగాయిత్యాలు చేస్తున్నారు చిన్న చిన్న కారణాలు చూపించి లైంగిక వేధింపులు చేస్తూ అవసరమైతే వాళ్ళు చంపే గ్రోర నేరాలకు పాల్పడే పరిస్థితికి వచ్చారు కొంతమంది ఆడబిడ్డలు కూడా విజ్ఞప్తి చేస్తున్న ఎవరైతే ఇలాంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళ ట్రాప్లో లో పడద్దని వాళ్ళు కూడా కోరుతున్నాం ప్రతి ఒక్క కేసుని ఒక సవాలుగా తీసుకుంటాం ఛేదిస్తాం ఛేదించడమే కాదు ఎప్పటికప్పుడు పదును పెడతాం ఎవరైనా సరే అలాంటి పనులు చేస్తే వాళ్ళు ఉండవలసింది ఈ భూమి మీద కాదు చట్టాలు ఉన్నాయి చట్టాలని గౌరవిస్తాం చట్టపరంగా శాశ్వతంగా వాళ్లకు పరిష్కారం ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకనే మీరు ఒక్కసారి చూస్తే ఇటీవల కాలంలో హిందూ గ్యాంగ్ రేప్ పద్వేల్లో ఒక మైనర్ బాలిక పైన అత్యాచారం చేసి చంపేయడం ఇలాంటి ఇంకొక పక్కన ఏదైతే ఈరోజు మీరు చూస్తే బాపట్లలో ఒక పెద్ద నేరం చేయడం ఈ మూడు కేసులు కూడా ప్రత్యేక కోర్టుకు అప్పజెపుతున్నాం తద్వారా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి శిక్ష పడుతుంది గంజాయి మత్యలోనో డ్రగ్స్ మత్తిలోనో లేకపోతే అహంకారంతో ఎవరేం చేస్తారో చూస్తాం అనుకుంటే అలాంటి వారికి గుణపాఠం తప్పదని హెచ్చరిస్తున్నా పోలీసు వ్యవస్థని ఎప్పుడైనా సరే అండర్ ఎస్టిమేట్ చేస్తే జరగబోయే పరిణామాలకు మీరే కారకులు అవుతారు మీ కుటుంబాలను కూడా కోరుతున్నాను మీ పిల్లల్ని మీ కుటుంబ సభ్యుల్ని కంట్రోల్ చేసుకోమని కోరుతున్నాను మన కుటుంబ సభ్యులు సమాజానికి ఒక సవాలు కావడం ఏ మాత్రం కూడా సమర్థనీయం కాదని మరొక్కసారి హెచ్చరిస్తున్నా పోలీసు వ్యవస్థలో కూడా హిందూపూర్లో మనం చూస్తే ఎవరైతే గ్యాంగ్ రేపు కారకులైన వ్యక్తులు ముప్పై ఏడు కేసులు ఉన్నాయి అవన్నీ కూడా కంప్యూటరైజ్ చేస్తాం ఆన్లైన్లో పెడతాం అవసరమైతే వీళ్ళ మూమెంట్స్ కూడా పర్యవేక్షిస్తాం ఇంట్లో నుంచి బయలుదేరితే ఎక్కడెక్కడికి వెళ్తున్నాడో అవన్నీ కూడా చేసే విధంగా ఒక పటిష్టమైన వ్యవస్థకు శ్రీకారం చుట్టి ఎక్కడికక్కడ వాళ్ళని పగడ్బందీగా కట్టడి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా